హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సి టీమ్ ఈ రోజు నేను పే సిరీస్ రివ్యూ ఆర్యా సీజన్ త్రీ సీజన్ త్రీ చూసే నాకు ఏమనిపించింది రివ్యూలో మాట్లాడుకున్నాం కానీ అంతకన్నా ముందు మా ఛానల్లో సీజన్ వన్ అండ్ సీజన్ టూ రివ్యూస్ కూడా వచ్చేసి మేము అవి చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ లో చేసి ఉంటాయి కదా అంతకన్నా ముందు మా ఛానల్లో ఒక త్రీ ఫోర్ వీడియోస్ చూసి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేసి అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి అందులో అన్లిమిటెడ్ స్టఫ్ ఇస్తాం లా స్టార్ట్ అవర్ వీడియో కమింగ్ టు ద స్టోరీలని ఆర్య నాడుకుడు సోడ్లోకి వెళ్ళాక తను ఎంత ఇబ్బంది పెట్టారు తన మీద ఎలాంటి రాజకీయాలు చేశారు తను ఏ స్టెప్ తీసుకున్న మళ్ళీ కొత్త ఎనిమిస్ తయారో కొత్త ఎనిమిస్ వచ్చి మా పాత ఎనిమిస్ కనెక్ట్ అవ్వడం వాళ్ళందరూ వచ్చి తన మీదకి వస్తే తన పిల్లల్ని ఎలా కాపాడుకున్నది తర్వాత ఏమైనది మిగతా స్టోరీ లైన్ అంతా గాయస్ ఇంకా ఓవరాల్గా సీజన్ చూసే గాయస్ నచ్చింది గాయస్ నాకైతే మాత్రం సీజన్ వన్ సీజన్ టూ మీద చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు సీజన్ వన్ సీజన్ టూలో చాలా తప్పులు చేశారు కొన్ని కొన్ని ఫ్లాస్ ఉన్నాయి కానీ సీజన్ త్రీలో రిపీట్ చేయాల అయితే చాలా బాగా కరెక్ట్ చేసుకున్నారు ఈ ఆర్యా సిరీస్ లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం ఆర్యా సీజన్ టూ లో ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని చాలా బాగా చూపించారు అండ్ సీజన్ త్రీలో కూడా అంతే బాగా చూపించి మదర్ సెంటిమెంట్ గానీ ఏదైనా చాలా బాగా వర్కౌట్ అయ్యేలా చూపించారు మనకి ఎక్కడ చిరాకు తెప్పించే లేకుండా మంచిగా ఫీల్ అయ్యేలాగా వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యేలా చాలా బాగా రాసుకున్నారు ఫ్యామిలీ సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే మాత్రం ఈ సిరీస్ ప్లస్ పాయింట్ అంటే రైటింగ్ అండ్ డైరెక్షన్ టూ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని ఎంగేజింగ్ సీన్స్ రాసుకున్నారు మామా మా ఇంటి పోతున్న లోపల అంటారు చూసి అక్కడొచ్చి అలా ఉన్నది సీజన్ వన్ సీజన్ టూ నేను కొన్ని కొన్ని తప్పులు అన్నాను కదా సీజన్ త్రీ చాలా బాగా కరెక్ట్ చేసుకున్నారు అవసరం లేని సీన్ తీసుకొచ్చి మధ్యలో యాడ్ చేయకుండా అక్కడ ఏ సీన్ జరుగుతుందో దాని తర్వాత సీన్ కూడా దాన కంటే సీన్ రాసుకుని ఈ సీన్ అవసరం లేకపోయినా ఎందుకు యాక్ట్ చేశారని అనిపించింది సీజన్ వన్ సీజన్ టూ లో కానీ సీజన్ త్రీలో అలా అనిపించలే నాకు రైటింగ్ అనేది చాలా బాగా రాసుకుని ఎంగేజింగ్ సీన్స్ మనకి ఇంకా బాగా ఎంగేజ్ చేసేలాగా ఆ ప్రొసీడింగ్స్ కూడా చాలా బాగా వర్క్అౌట్ అయ్యేలా రాసుకున్నారు సీజన్ త్రీలో కమింగ్ టు దర్ఫార్మెన్స్ సుష్మింగ్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు మదర్గా ఇంకా తన పిల్లలుగా చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం కొన్ని కొన్ని ఫ్యామిలీ సీన్స్ లో ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళకున్న వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు గైస్ ఈ సిరీస్ అయితే మాత్రం మీరు డెఫినెట్గా మిస్ అవ్వకుండా హాస్టల్ స్టీమ్ అవుతుంది తెలుగు డబ్బింగ్ కూడా ఉన్నది తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగున్నది ఈ సిరీస్ అనేది ఎవరికి బాగా నచ్చిందంటే గైస్ క్రైమ్ డ్రామా ఇష్టపడే వాళ్ళకుంటే చూసారా గైస్ వాళ్ళకైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఆర్యా సీజన్ వన్ సీజన్ టూ చూసే కదా నెక్స్ట్ లెవెల్ ఉన్నది కదరా ఆర్యా సీజన్ త్రీ చూడగానే వేరే లెవెల్ ఉన్నది అసలు ఒక మంచి క్రైమ్ డ్రామా సిరీస్ చూసేవరా అనిపిస్తుంది గైస్ మీకైతే మాత్రం మీకు నచ్చకపోతే మాత్రం కింద కామెంట్స్ వేసుకోండి నన్ను కావాలంటే డెఫినెట్గా చెప్తున్నాను మీ డేటా హండ్రెడ్ పర్సెంట్ వర్త్ మామ కమింగ్ టు ద ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అంటే చాలా బాగున్నది గైస్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం నాకు ఎక్కడ డల్ అయినట్టు అనిపించలే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం విజువల్స్ కానీ ఇంకా కలర్ గ్రేడింగ్ కానీ చాలా బాగున్నది మామ సిరీస్ లో చాలా బాగా అవుట్ అయింది కలర్ గ్రేడింగ్ అయితే సిరీస్ లో కొన్ని కొన్ని కెమెరా షాట్స్ అయితే మామ చాలా బాగున్నాయి మామ కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కొట్టారు మామ నాకు చాలా బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే టూ కూడా ఉన్నది ఓవరాల్ గా మా సినిమా ఇచ్చే రేటింగ్ ఎంత అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ గైస్ గైస్ మీకు ఏ మూవీ రివ్యూ కావాలి ఏ సిరీస్ రివ్యూ కావాలో కింద కామెంట్ చేయండి ఆ రివ్యూ కన్ఫర్మ్ చేస్తాం మీకు మేము వీడియో చూశారు కదా మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి గాయస్ అందులో అన్లిమిటెడ్ స్టఫ్ ఇస్తాం బాయ్ గైస్ ఇన్ దో నెక్స్ట్ వీడియో జై హింద్